తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 782-589-3604. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఇవాళ భేటీ కానుంది. రెండోసారి జరిగే సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనుంది కమిటీ. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ధరణి సమస్యల పరిష్కారం కోసం కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితం భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్పై కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అధ్యక్షతన జరిగిన భేటీలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ధరణి కమిటీ సభ్యులు ఎం కోదండ్రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణులు సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్, సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లోని సీసీఎల్ఏ కేంద్రంగా పనిచేయాలని, సమస్యలపై అధ్యయనం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కమిటీ నిర్ణయించింది. ధరణి పోర్టల్లో తప్పుల వల్ల అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిటీ తెలిపింది. వాటన్నిటిపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచిస్తామన్నారు సభ్యులు. తుది నివేదికకు ఎంత సమయమైనా దశల వారీగా సమస్యల పరిష్కారానికి మధ్యంతర నివేదికలు ఇస్తామని కమిటీ తెలిపింది. కమిటీ రెండో సమావేశం ఈరోజు జరగనుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.